హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమా ఛానల్. ఈరోజు ఉమా ఛానల్లో మీకోసం ఒక హెల్త్ టిప్ అన్నమాట. అంతకంటే ముందుగా మా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా? ఈరోజు వీడియో వచ్చేసి దీన్ని మ్యాజిక్ ట్రీ అంటారంట. తెలుగులో ఏమంటారో తెలియదు, మన పల్లెటూళ్ళల్లో ఉంటుంది, చాలా వరకు పొలాల దగ్గర కూడా దొరుకుతుంది అన్నమాట. ఈ ఆకులు వచ్చేసి మనకి స్మూత్గా ఉంటుంది, ఇలా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. తింటే ఇది కొంచెం మనకి పుల్లకూర ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, చుక్కకూర టైప్లో ఉంటుంది అన్నమాట. చూడడానికి తెలుస్తుంది కదా మీకు కెమెరాలో. అలాగే సాఫ్ట్గా ఉంటుంది, ఇలా పొడవుగా ఉంటాయి ఆకులు. ఇది మనకి తినడానికి పుల్లగా ఉంటుంది అన్నమాట, చుక్కకూరలాగా. దీనివల్ల ఏంటంటే మన వీడియో ఈరోజు చాలామందికి కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి కదా, కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున ఈ ఆకును ఒకటి కానీ రెండు కానీ తింటే నీట్గా కడిగేసుకొని పరిగడుపునే తినాలి. దీని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మ్యాజిక్ ట్రీ అంటారు. నాకు తెలిసిందైతే మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి మీరు కామెంట్లో. దీనివల్ల ఉపయోగం తెలుసు కానీ నాకు దీన్ని ఏమంటారో తెలీదు, ఓకేనా? ఏంటంటే పరిగడుపున బ్రష్ చేసిన తర్వాత ఏమీ తినకముందే పరిగడుపున రెండు మూడు ఆకులు తినాలి. లేదంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ ఆకులన్నీ నీట్గా కట్ చేసి మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జ్యూస్ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇంకేమేయద్దు, జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి దాన్ని వడకట్టుకొని ఆ జ్యూస్ తాగిన కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగిపోతుందంట. మీరు కరెక్ట్గా 1 మంత్ ఆ 2 మంత్స్ వేస్తే కిడ్నీలో ఉన్న రాళ్ళు అనేవి కరిగిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది చెప్పారు, నేను మీకోసం చెప్తున్నాను. కానీ ఈ ఆకు మనకి పొలాల దగ్గర కూడా ఉంటుందంటే, పొలాలు అంటే చేళ్లలో ఉండదు, తడి ఎక్కువగా ఉన్న ప్లేస్లోనే పెరుగుతుందన్నమాట. అందుకని నేను దీన్ని చూపిస్తాను, వేర్లతో సహా తీసుకొచ్చాను కుండీలో పెడదామనేసి. చూసారు కదా కవర్లో నుంచి ఇంకా తీయలేదు, ఇంకా మట్టితో సహా అలాగే తీసుకొచ్చాను. దీని దగ్గర ఒక్క చెట్టు వేస్తే చాలా వచ్చేస్తాయి పిలకలు అన్నమాట. చూసారు కదా వేరు దగ్గర చిన్న చిన్నవి మొక్కలు కూడా ఉన్నాయి, చాలా తొందరగా నాటుకుంటుంది. ఇది ఎండలో మాత్రం ఉండదు. ఎక్కువ వాటర్ మన హౌస్, మన వాటర్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో, పొలాలలో, గట్లపైనే ఉంటుంది అన్నమాట. ఇది అలాంటి ప్లేస్ల్లోనే ఎక్కువగా పెరుగుతుంది, చాలా మంచిది కాబట్టి హెల్త్కి. స్టోన్స్ లేని వాళ్ళు కూడా తినొచ్చు, అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా. అలాగే కిడ్నీ కొంతరికి కూర్చొని నొప్పులు కూడా వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు చైర్లో కూర్చొని వాళ్ళకు కూడా నొప్పి వస్తూ ఉంటుంది ఇక్కడ మనకి, మన కిడ్నీస్ దగ్గర. అలాంటి వాళ్ళ నొప్పి తగ్గుతుంది, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎంతైనా యూజ్ ఉండదు కాబట్టి అంతగనగా అది మెడిసిన్ వాడుకుంటూనే ఇది కూడా ట్రై చేయండి మీరు. చాలామందికి తగ్గిందంట, అందుకని మీకు చూపిస్తున్నాను నేను. నేను నాటుదామని తీసుకొచ్చాను మొక్క, చూసారు కదా రెండు మూడు ఉన్నాయి. మట్టి కొంచెం ఎండిపోయింది, దాంట్లో చిన్న చిన్న మొలకలు కూడా వచ్చేసాయి అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు ఇదన్నమాట. దీని పేరు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నీట్గా కడగలేదు, దీంట్లో కొంచెం వాటర్లోంచి తీసాం కాబట్టి కొంచెం మట్టిగానే ఉంది, డస్ట్గా. దీన్ని నీట్గా కుండీలో పెట్టేస్తాను, నేను కూడా నాటుతాను, ప్రతిరోజు తింటాను. మీరు తినండి, కిడ్నీ సమస్య నుండి బయటపడండి, ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ కరగడానికి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువగా రోజుకి 2 సార్లు తింటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా బాధపడుతున్నట్లయితే, ఓకేనా? వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు అవసరం లేకపోయినా కూడా. నాకు తెలుసు కాబట్టి, తెలిసింది అందుకని మీకు చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.